శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందూ తత్వరక్షణ నమస్కారం అండి. ఇక పూజా మందిరంలో ఏ వస్తువులు ఉంటే ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని చూసుకుంటే, పూజా మందిరంలో ముఖ్యంగా ఇనుపు సంబంధించిన వస్తువులు ఏమి ఉంచడానికి వీలులేదండి. చాలామంది ఏం చేస్తారంటే, కుందులు లోపల ఇనుముతో ఉండేటువంటి కుందులు పెడుతున్నారు, అది చాలా నిషిద్ధం. అటువంటి కుందులు పెట్టడం వలన లేదు, అటువంటి ఇనుపు సంబంధమైన వస్తువులు వాడడం వలన మనం చేసినటువంటి పూజా మందిరంలో పూజ సంపూర్ణం అవ్వదు. ఇక రెండవది, పూజా మందిరంలో జలం అంటే మనం పూజ చేసినప్పుడు వినియోగించేటువంటి జలాలు ఆచరణ పాత్ర వేరేగా ఉండాలి. స్వామివారి ఉపచారాలకు సంబంధించిన పాత్ర వేరేగా ఉండాలి. అంటే రెండు చెంబులు పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఆచమనం చేసిన నీళ్ళతోటే స్వామివారికి ఉపచారాలు సమర్పిస్తారు. అంటే మన ఇంగిలి చేసిన నీళ్లు మళ్ళీ స్వామివారికి వాడవచ్చా, భగవంతుడు వాడవచ్చా, పనికిరావు. అందుకని ఖచ్చితంగా రెండు పాత్రలు పెట్టుకోవాలి. ఇంకా మూడవది ఏంటయ్యా అంటే, దీపారాధన వెలిగించినప్పుడు చాలామంది తెలియక ఒక ఒత్తి వెలిగిస్తారు, ఒక ఒత్తి దీపారాధన పనికిరాదు. మూడు ఒత్తులు కలపాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పారు కదా, మూడు ఒత్తులు కలిపి ఒకే జ్యోతి. అంతేగాని ఐదు కొమ్ములు ఉంటాయి కదండి, ప్రమిదికి ఐదు చోట్ల దీపాలు వెలిగిస్తాం అక్కర్లేదు. మూడు ఒత్తులు కలిపి ఒక జ్యోతి వెలిగించి అటు ఇటు కూడా రెండు ఒత్తులు రెండు కొందుల్లో పెట్టుకోవాలి. అంటే మూడు ఒత్తులు నలిపి ఒక్క దీపంగా వెలిగించుకోవాలి. అంతేగాని ఐదు కొమ్ములు ఉన్నాయి కదండి, ఐదు చోట్ల దీపాలు వెలిగించాలని అక్కర్లేదు. మూడు ఒత్తులు కలిపి ఒక జ్యోతి వెలిగిస్తే సరిపోతుంది. ఇక మూడో విషయం, నైవేద్యం పెట్టినప్పుడు కూడా చాలామంది ఇలా చూపిస్తారు, అది తప్పండి. నైవేద్యం అనగానే మధ్యవేలు, ఉంగరం వేలు, బొటన వేణు ఈ మూడు కలిపి ఇలా పట్టుకోవాలి. ఆ మధ్యలో పుష్పం పట్టుకొని ఓం భూహు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఐదు పర్యాయం నైవేద్యం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అంత ప్రయోజనాన్ని పొందరు. ఇది ఖచ్చితంగా మృగముద్ర అంటారు, లేడి ముఖాన్ని కలిగి ఉండాలి. ఉంగరం వేలు, మధ్యవేలు, బొటన వేలు ఈ మూడింటిని కలిపి మాత్రమే నైవేద్యాన్ని చూపించాలి. ఇవి ఖచ్చితంగా పూజా మందిరంలో పాటించవలసిన నియమాలు. ఈ వస్తువులు వినియోగించకూడదు, ఈ సామాగ్రి వినియోగించడం వల్ల ఇంత ఇబ్బంది. అందుకని ఇనుము సంబంధమైన వస్తువులు మాత్రం పూజలో నిషేధం. నైవేద్యం పెట్టినప్పుడు, దీపాన్ని వెలిగించేటప్పుడు ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటే పూజ సంపూర్ణంగా లభిస్తుంది. పూజా ఫలితాన్ని పొంది ఆ గృహం నిరంతరాయంగా ఆనందంతో వర్ధిల్లుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రమాణంగా మనకి శాస్త్రం అందు చెప్పబడినటువంటి విషయం. ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు గృహం చూడండి, మీరు కొన్ని కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే దేవాలయంలోకి వెళుతున్నామా, ఇంట్లోకి వెళుతున్నామా అన్నంత ఆనందాన్ని కలుగుతుంది. దేవాలయంలోకి వెళితే ఎంత ప్రశాంతి లభిస్తుందో ఆ గృహంలో అడుగుపెట్టగానే అంత ప్రశాంతి లభిస్తుంది. ఇంత ప్రశాంతి రావడానికి కారణం ఏంటంటే, పూజా మందిరంలో ఆమె చేస్తున్నటువంటి వైదిక కర్మలు ఎంత సత్ప్రవర్తనంగా నిర్వహిస్తున్నారు అన్నదాని గురించి అక్కడే మనకి తెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి మనందరం, గమనించి సత్ఫలితాన్ని పొందుదాం. నమస్తే.